ఇవాళ మనం కాలీఫ్లవర్ బైట్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. కావాల్సిన పదార్థాలు: కార్న్ ఫ్లోర్, ఎంపిడి, కారం పొడి, కొద్దిగా కొత్తిమీర, రెండు ఆలుగడ్డలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక ఉల్లిగడ్డ. చూడండి, ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు కొద్దిగా ఉడికాయి. పూర్తిగా ఉడకనివ్వకుండా ఇలా ఉన్నప్పుడే దింపేసుకోవాలండి. ఆలుగడ్డని ఇలా తురుముకోవాలి. తురుముకున్న దాన్ని ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో వేసుకొని మంచిగా మెత్తగా వంచేదాకా ఉంచాలి. చూడండి, ఇప్పుడు ఈ ఆలుగడ్డ తురుము కొంచెం దగ్గర పడింది కదా, ఇందులో ఇప్పుడు బియ్యం పిండి వేసుకుందాం. కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కారం, చిటికెడు పసుపు, చెంచా ఉప్పు. ఇప్పుడు మనం ఈ మిశ్రమంనంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదే మిశ్రమంలో మనం కాలీఫ్లవర్ని వేసుకున్నామండి. దీన్ని బాగా కలుపుకుందాం. మెత్తగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మేము గారెలు ఆకారంలో ఒత్తుకుంటున్నాం. ఉండ్రాల్లాగా చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ బైట్స్ రెడీ అయిందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో ఇలా చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి, బాగుంటుంది. మా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.